ఒకరు పవర్ స్టార్ మరొకరు కామెడీ స్టార్ ఒకరు వెరైటీ యాక్షన్తో కేకలు పుట్టిస్తే మరొకరు అక్కుంబంతో కిలిగింతలు పెడతారు చాలా సినిమాల్లో కలిసి నటించినా నవ్వించిన వీరు డిష్యుం డిష్యుం అని ఫైట్లు మాత్రం చేయలేదు వచ్చే ఏపీ ఎన్నికల్లో ఆకరత తీరనుంది అన్ని అనుకున్నట్టు సాగితే వచ్చే ఎన్నికల బరిలో ఇద్దరు హోరాహోరిగా తలపడతారు హీరో వర్సెస్ కమేడియన్ మధ్య సాగే ఆ రసవత్తర పోరాటానికి రంగం సిద్ధమవుతోంది పవన్ కళ్యాణ్కు పోటీగా హాస్యనటుడు అలీని బరిలోకి దింపడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేయాలని ఇంతవరకు నిర్ణయించుకోలేదు ఆయన ఎక్కడ పోటీలోకి దిగితే అక్కడ అలీని తమ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి గత ఎన్నికల్లో పవన్ భీమవరం గాజువాక రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో అలాంటి చేదు అనుభవం ఎదురుకాకూడదని ఆచితూచి అడిగేస్తున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న స్టార్ ఆ పార్టీకి బలమున్న స్థానంలో పోటీ చేయాలని యోచిస్తున్నారు ఉమ్మడి కృష్ణా ఉభయ గోదావరి విశాఖ జిల్లాల్లో ఐదారు స్థానాలను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది కాకినాడ నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు బాగుంటాయని జనసేనాని యోచన ఆ ఉద్దేశంతో కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు సభలు సమావేశాలతో బిజీగా ఉంటున్నారు కాకినాడలో జనసేన పార్టీ కార్యకర్తలు కాపులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు తన కాపు సామాజిక వర్గం నేతలతో చర్చలు ముమ్మరంగా జరుపుతున్నారు దీంతో సిట్టింగ్ వైసీపీ ఎంపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్రమత్తమయ్యారు పవన్ కాకినాడలో ఊరికే చక్కర్లు కొట్టకుండా దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు దీనిపై పవన్ జాగ్రత్తగా స్పందిస్తున్నారు కొన్ని సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది చంద్రబాబు కూడా పవన్ కాకినాడ నుంచి బయలుదేరికి దిగాలని కోరుతున్నట్లు సమాచారం తను అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు ఇప్పుడే ప్రకటిస్తే వైసీపీ రంగంలోకి దిగి తనను ఓడించే ప్రయత్నాలు చేస్తుందని చివరి వరకు సస్పెన్స్ సాగించాలని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది గెలుపు మరింత ఎక్కువ అవకాశాలున్న మరికొన్ని నియోజకవర్గాలను కూడా పరిశీలిస్తున్నారు పవన్ కాకినాడ నుంచి పోటీ చేస్తే వైసీపీ తరపున ఆలీ బరిలోకి దిగే ఉంది గత ఎన్నికల్లో ఆలీ వైసీపీ తరపున ప్రచారం చేశారు జగన్ ఆయనను రాజ్యసభకు పంపుతారని వార్తలు వచ్చాయి కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరిపెట్టారు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ గ్యారంటీ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి తన స్వస్థలమైన రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆలీ సుముఖంగా ఉన్నారు పవన్ కాకినాడ నుంచి బరిలోకి దిగితే ఆలీని అక్కడి పోటీలో నిలబెట్టాలని జగన్ యోచిస్తున్నారు సినీ పరిశ్రమలో పవన్ ఆలీల మధ్య విభేదాలున్నాయి పవన్ సినిమాల్లో ఆలీ కనిపించడం మానేశాడు పవన్ సినిమా అంటే ఆలీ తప్పక కనిపించేవారు అయితే వైసీపీలో చేరడంతో ఇద్దరి మధ్య పురపచ్చాలు వచ్చాయి వైసీపీ ఆదేశిస్తే పవన్పై పోటీకి సిద్ధమేనని ఆలీ ఓ సందర్భంలో అన్నారు దీంతో గొడవలు మరింత ముదిరాయి ఆలీ కూతురి పెళ్లికి పవన్ హాజరుకాలేదు వ్యక్తిగతంగా శత్రుత్వం లేకపోయినా రాజకీయ కుంపట్లు వేరు కావడంతో రాజీ కుదిరే పరిస్థితి కనిపించడం లేదు పవన్కు ఉన్న గ్లామర్ జనాదరణ ఆలీకి లేకపోయినా పార్టీ బలాన్ని నమ్ముకుని జగన్ చెప్పినట్టు నడుచుకునే వయసు మీద పడ్డంతో ఆలీకి సినిమా అవకాశాలు తగ్గిపోతున్నాయి ఎప్పటికైనా తన సొంత గడ్డపై రాజకీయాల్లో స్థిరపడాలని ఆయన కోరిక వైసీపీ కోరిక కూడా అదే కావడంతో వచ్చే ఎన్నికల్లో పవన్ ఆలీ పోటీ చేస్తే ప్రజలకు ఉచిత సినిమా ప్రదర్శనే